ఈ మధ్యకాలంలో మంది వ్యక్తులు పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్నారు డబ్బులకు ఆశపడి పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు ఇక భార్య కాదు కూడదని నిరాకరిస్తే మాత్రం చివరికి చంపేందుకు కూడా లేదు ఇవే కాకుండా కట్టుకున్న భార్యను అనేక రకాలుగా హింసిస్తూ అదనపు కట్నం తేవాలంటూ టార్చర్ పెడుతున్నారు సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ ఎన్నారే భర్త కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసి భార్యను వదిలేసి అమెరికా పారిపోయాడు ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఈ ఘటనలో భర్త భార్యకు ఎలాంటి టార్చర్ పెట్టాడో ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అది హైదరాబాద్ నగర్ పరిధిలోని దోమలుగుడ ప్రాంతం ఇక్కడే రామేశ్వరి అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది రమస్సి పూర్తి చేసిన రామేశ్వరికి ఆమె తల్లిదండ్రులు యూసఫ్ గుడాకు చెందిన మహేష్ అనే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చారు పైగా మహేష్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండటంతో అమ్మాయి తల్లిదండ్రులు రామేశ్వరిని అతనికి ఇవ్వాలని బలంగా అనుకున్నారు ఇక ఇందులో భాగంగానే గతేడాది మే ఇరవై ఆరున మహేష్ రామేశ్వరుల వివాహం ఘనంగా జరిగింది పెళ్లి సమయంలో రామేశ్వరి తల్లిదండ్రులు మహేష్ కు పది లక్షల కట్నంతో పాటు ఇరవై తులాల బంగారమిచ్చారు మా కూతురికి మంచి అమెరికా సంబంధం వచ్చిందని రామేశ్వరి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు ఇక జూలై పద్దెనిమిదిన మహేష్ తన భార్య రామేశ్వరిని తీసుకుని అమెరికాకు వెళ్లిపోయాడు అమెరికా వెళ్లిన కొన్ని రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది కాని వారం రోజులు తిరిగేసరికి భర్త మహేష్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు కట్నం తక్కువగా తెచ్చావంటూ భార్యను హింసించడం మొదలుపెట్టాడు ఇదే కాకుండా పక్కింటి వ్యక్తులతో మాట్లాడొద్దని బయట కూర్చోవద్దనే ఆంక్షలు కూడా విధించాడు ఇదే కాదండోయ్ రామేశ్వరిని హుక్కా పార్లర్లకు తీసుకుని బలవంతంగా హుక్కా తాగాలంటూ టార్చర్ పెట్టడం చిన్న చిన్న బట్టలు వేసుకున్న వాళ్లతో పోల్చి హేళన చేయడం కొన్ని రోజులు ఆగి ఉంటే నాకు యాభై లక్షలు ఇచ్చే సంబంధం వచ్చి ఉండేదంటూ మహేష్ రామేశ్వరికి చుక్కలు చూపించేవాడు ఇక భర్త టార్చర్ను భరించలేకపోయిన రామేశ్వరి నన్ను ఇండియాకు పంపాలని వేడుకునేది ఇవేం పట్టించుకొని మహేష్ రాత్రుళ్లు రోజూ భార్యను అనేక వేధింపులకు పాల్పడేవాడు అయితే ఇటీవల రామేశ్వరి తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో మహేష్ తన భార్యతో పాటు ఇండియాకొచ్చాడు వచ్చి ఒకరోజు ఉన్నాడో లేదో అప్పుడే అమెరికాకు పారిపోయాడు దీంతో భర్త టార్చర్ను భరించలేకపోయిన రామేశ్వరి తన కుటుంబ సభ్యుల సాయంతో యూసఫ్ గుడాలోని భర్త మహేష్ ఇంటి ముందు నాకు న్యాయం కావాలంటూ నిరసనకు దిగింది ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నాకు నా భర్తతో విడాకులిప్పించాలని వేడుకుంది ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది తనకు విడాకు లిప్పించాలని రామేశ్వరి కోరుతోంది ఎన్ఆర్ఐ భర్త ఆకృత్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా పెదకూరపాడిలో షేక్ అనాస్ అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు ఇతనికి రెండేళ్ల కిందట నాగరికల్లు మండలం చేజిర్ల గ్రామానికి చెందిన షేక్ ఫాతిమా అనే యువతితో వివాహం జరిగింది పెళ్లైన పాటు ఈ దంపతుల కాపురం బాగానే సాగింది ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకుంటూ సంతోషంగానే ఉండేవారు గత ఆరు నెలల కిందట ఈ దంపతులకు ఓ పాప కూడా జన్మించింది అయితే కొన్ని రోజులు గడిచాక భర్త అనాస్ ప్రతి విషయానికి భార్యతో గొడవ పడేవాడు దీనికి తోడు అత్తమామలు కూడా తోడవడంతో ప్రతిరోజు ఫాతిమాను అనేక వేధింపులకు గురిచేసేవారు అయితే ఫాతిమా ఇవన్నీ మొదట్లో మామూలే అని వదిలేసింది కాని రాను భర్త అత్తమామల వేధింపులు శృతిమించడంతో తట్టుకోలేకపోయింది ఇక భర్తతో సుఖం లేని జీవితం నాకు వద్దని అనుకున్న ఫాతిమా ఇటీవల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న భర్త ఫాతిమా తల్లిదండ్రులకు సమాచారం అందించాడు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫాతిమా తల్లిదండ్రులు కు వేలాడుతున్న కూతురుని చూసి తట్టుకోలేక కన్నీటి సంద్రంలో మునిగిపోయారు అనంతరం కూతురు మరణంపై ఫాతిమా తల్లిదండ్రులు భర్త అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫాతిమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు ఆ తర్వాత మృతదేహాన్ని పోలీసులు ఫాతిమా తల్లిదండ్రులకు అప్పగించారు అనంతరం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి